ఆ లేడి పిల్లని తనను తీసుకొని తన దగ్గర ఆ పిల్లని చక్కగా పెంచుతూ ఉన్నట్ట. శరణాన్ని వచ్చిన జంతువుని కరుణని కరవిచ్చి కనువిచ్చి చూచి కాచిన పుణ్యం మరవగా అధికమ్మని మున్ కరమరీందిరి మునీంద్ర గణములు ప్రేమని అని ఈ విధంగా అనుకుని ఆయన ఏం చేశాడంటే ఆ లేడీని తీసుకెళ్ళి తన దగ్గర పెంచి పెద్ద చేస్తున్నట్ట. దాన్ని తీసుకెళ్ళి తన ఆశ్రమమున అత్యాసక్తిని చేసి ఆసన శయన ఆటన స్నాన సమిత్కుష కుసుమ ఫల పలాస మూల ఉదక హరణ దేవ పూజ దపాదుల వేడ తన వద్దను నుంచుకుని ఆయన ఏం చేస్తున్నట్టంటే దాన్ని తీసుకుని వెళ్ళి తనకు తను ఎక్కడ ఏం చేస్తూ ఉంటే అక్కడ ఉంచుకున్నాడ. పూజ చేసేటప్పుడు ఈ పక్కన ఉంచుకున్నాడట. ధ్యానం చేసుకునేటప్పుడు ఏం చేసినా అది తన పక్కనే ఉంచుకున్నాడట. 24 గంటల అంటే ఏది ఏం చేస్తుందో వదిలేస్తే ఇది ఎక్కడికెళ్ళి ఏ దీనికి అవుతుందో. మరి అడవిలో చాలా సింహాలు మొదలైనవి తిరుగుతున్నాయి, ఏమవుతాయో? సింహం ఏం చేస్తుందో, ఏమేం చేస్తా, ఇదేమో చూస్తే చిన్నది, దానికేమో తెలియదు. అదేమో వదిలేస్తే ఏమవుతుందంటే అది వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి ఎక్కడికో చెట్లలోకి వెళ్ళిపోతుంది. పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. పోనీ కట్టెక్కి పెడదామంటే కట్టెక్కి పెడితే అది గుంజుకొని నానా బాడా చేసి ఏం చేస్తుంది. అయ్యో దాంతో ఇతనికి జాలి కలుగుతుంది. జాలి కలిగి తన దగ్గర పెట్టుకుంటాడు. ఎటు కాకుండా అతనికి తోచకుండా అయిపోతుంది. పొద్దున్నకి ఏదైనా ధ్యానం చేసుకుందామన్నా, పూజ చేసుకుందామన్నా, ఏదైనా పురాణం చదువుకుందామన్నా, ఏం చేద్దామన్నా దాంతో పెద్ద ఇబ్బంది కాదు. ఏం తోచక అట్లాగే దాని పక్కన పెట్టుకొని పూజ చేస్తున్నాడు. పూజ చేస్తూ ఉంటే పూజ చేసినప్పుడు ఏమనుంది, ఓ మరి ఓం విష్ణు విష్ణు భగత్కారో భూత భవ్య భవత్ ప్రభు అని చేస్తున్నాడు అనుకోండి. చేస్తూ ఉంటే పూజ చేసినప్పుడు మనసులో విష్ణువు ఉండాలి. వీడికి ఏముంది, లేడీ ఉంది. పూజ చేసినప్పుడు ఇది కొంచెం లేడీ, అది కొంచెం లేచేస్తే గవకలు లేచేటట్టుందని చూస్తున్నాడు. అది దూరంగా వెళ్తే విడిపోతుందని మళ్ళీ వచ్చి దాన్ని పట్టుకొచ్చి పక్కన వచ్చి కూర్చోబెట్టుకొని మిగతా పూజ కంటిన్యూ చేస్తాడు. ఏమవుతోంది, అటు పూజ చేస్తున్నా ఏ పని చేస్తున్నా లేడి మీదే ధ్యాస. అది అటు వెళ్తుందా, ఇటు వెళ్తుందా, అది అక్కడికి వెళ్తుందో. ఇక్కడ ఉందంటే ధ్యాస అంతా లేడి మీద ఉంటుంది, పూజ మీద సరిగ్గా జరగట్లేదు. జపం ధ్యానం సరే సరే ధ్యానం అతనే కదా. ధ్యానం కళ్ళు మూసుకొని పరమాత్మను ధ్యానం చేయాలి. పరమాత్మను ఎక్కడబోతే లేడిని ధ్యానం చేయడం అవుతుంది. కడు మూసుకొని ధ్యానం చేస్తే ఈ తొడ మీద ఉన్నటువంటిది ఇట్లా లేచినట్టే సరే గబక్కలు కలిగేసి చూసి అది వెళ్ళిపోతుందేమో అని అది కొంచెం మూతి తిట్టి అనుకొని మళ్ళీ తల పెడుతూ వెళ్తుంది. అది మళ్ళీ ఇలా పెట్టుకొని మళ్ళీ ధ్యానం చేయడం 4 గంటలు. లేడి గురించే జపం, లేడి గురించే ధ్యాస. ప్రేమ ఉండొచ్చు జంతువుల్ని పెంచేయచ్చు, కానీ వ్యామోహం మాత్రం పనికిరాదు. అదే ధ్యాస అయిపోయింది. అదే ధ్యాసతో 24 గంటలు దాని మీద ధ్యాస. మనమైన అంతే కదా ఇంట్లో పూజ చేస్తున్నా. పూజ చేస్తుండే ఏదో సగం పూజ అయింది. కృష్ణ ఏదో మరి పురుషోక్తం శ్రీశోక్తం చదివాం. ఈ లక్ష్మీనారాయణ మావాహయాము చదివి చూసాం. ఏం చెందని ఏ అవుతుందా మీరు వంట ఆ కుక్కర్ పెట్టారా అని టైం అయిపోతుంది. బా మీరు పూజ కానివ్వండి అని ఆవిడే అంటే వీడు కంటిన్యూషన్ మళ్ళీ అంతే కదా. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏం చేస్తాడు, ఆ మనవడో మనవరాలో ఉంటే ఆ పాక్కుంటూ వచ్చి ఇప్పుడు చేతిలో ఆ పక్కన గంట ఉంటే దాన్ని తిరిగి ఇప్పుడు ఇప్పుడు చే పదా ఇక్కడ జగన్ పూజ ఇప్పుడే మొదలు అది గంట కూడా వస్తే చిరాకు అయిపోతుంది కదా. పూజ మధ్యలో ఎలాగా
అంతగా తీసుకుని వెళ్ళిపోతాడు వాడు. హార్టీ వాళ్ళంలో అది కావాలి. వాళ్ళు తీసి అక్కడ మారేశాడు అనుకో, ఆ చెత్తలోనే అక్కడ ఇంటి చుట్టూ మొక్కలు హారతి అలాగా హారతి ఇచ్చే కనుక ఆఫీస్ మళ్ళీ ఆఫీస్లో లేట్ అయిపోతే కష్టం. ఎదుగుతే దొరుకుతుంది పావుకుంటా, ఈ లోపల లేట్ అయిపోతుంది ఏం చేయాలి? లేకపోతే ఏదైనా తీర్థం వాడు పోసి అందరూ తెలిసాకులు మరి పచ్చకర్పూరం ఏలక్కాయలు అన్ని నీరు చక్కగా కలిపి అందులో పెట్టి అక్కడ పెట్టాడు స్వామికి తీర్థం. అదే తీర్థం తర్వాత తీసుకోవాలి. ఎలాగైంది? నువ్వేదో కళ్ళు మూసుకొని నారాయణ కవచం చదువుతున్నాడు, అదే సరే పిండి పిండి అని అంటున్నాడు. అంటుంటే ఆ పిల్లవాడికి ఆ తీర్థకి ఈ అంటాడు అంటాడు కదా చిన్నపిల్లలు. వాళ్ళకి ఏం చేస్తుంది? ఇట్లా ఎత్తి ఇట్లా 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 అని ఇక్కడ నోట్లో పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళు అందులో ఏమైనా ఉంటే అది పనికిరాదు, కూడా పనికిరాదు. లేకపోతే వాళ్ళకి ఏదో దాహంగా తీసుకొని కూడా కూడా తాగడం మొదలెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తారు? అబ్బా ఈ పిల్లలు వీళ్ళంతా ఇంట్లో ఎక్కడ పెట్టారు అని వాళ్ళు ఒక్కటి ఇచ్చుకుంటాడు. వాడు వాళ్ళ కుయ్యేస్తాడు నేను ఇంట్లో కాదు కానీ ఇంట్లో పూజ జరగదు ఏం జరగదు చచ్చిపోతున్నా అని అరుస్తాడు. మంత్రం ధ్యానం చేస్తున్నాడు. ఏం మంత్రం ధ్యానం చేస్తున్నాడు? బాలగోపాల మంత్రం. కృష్ణ అని అంటున్నాడు. అది జరిగింది లోపల ఇది జరిగింది తీర్థం చెప్పేశాడు వాడు. వాడు పడిపోతుంది. ఈ ఎలాని అంటాడు. ఆ నాలుగు ఇచ్చుకుంటాడు. నాలుగు ఇచ్చుకొని మళ్ళా కళ్ళు మూసుకొని మళ్ళీ క్లీమ్ అని మళ్ళీ అంటాడు. కృష్ణాయ అని బాలగోపాల మంత్రం చదువుతున్నాడు. ఏ మంత్రం చదువుతున్నాడు? బాలగోపాల మంత్రం. ఎదురుకుండా ఉన్నటువంటి పిల్లవాళ్ళ ఉన్నాడా లేడా కృష్ణుడు? వీళ్ళు కూడా ఉన్నాడు కదా వాడు. అవునండి, కొంచెం మన తీర్థం పారబోసేట. ఏం కృష్ణుడు వచ్చి వాడు తీర్థం పారబోసేసాడు లేదా మరొకటి చేశాడు అడగడానికి నువ్వెవరు? వీళ్ళ లేడా కృష్ణుడు, ఇంకెక్కడున్నాడు? బాలగోపాల మంత్రం పోనీ ఇంకొక వేళ ముసలివాడు ఎవడన్నా వచ్చి తీసి ఏదైనా పారబోతే అంటే అసలు నువ్వు చెప్పేదా బాలగోపాల మంత్రం? వచ్చింది కూడా పిల్లవాడు. ఇంకా పిల్లవాళ్ళలో కూడా నువ్వు కూడా ఉంది, ఇంకా పెద్దవాళ్ళలో ఇంకేం చెప్తావు బాలగోపాలండి? అందువల్ల దాన్ని ఏమంటారు? పూజ మీది వ్యామోహము. పూజ కాదు, నేను పూజ చేస్తున్నాను అనేటువంటి ఈగో ఈజమును మనం పోషించుకుంటూ ఉన్నాం. పూజ చేయట్లేదు. పూజను చేసేటైతే ఆ పూజ చేస్తున్న చెప్పు అక్కడ ఎవరున్నా సరే వాడు ఆ బాలగోపాలులాగా పరమాత్మలాగా ఉంటాడు. ఆ కృష్ణుడే ఉన్నాడు, మరొకడే ఉన్నాడు. ఎవరిని చూసినా ఆ కృష్ణుడే ఉంటాడు వాళ్ళని. కానీ వీడు జపం చేసేటప్పుడు కృష్ణుడు ఉండట్లేదు. జపం చేస్తున్నాం, జపం చేయాలి అన్న ఉద్దేశం ఉండటం ఉంటుంది, కానీ కృష్ణుడు ఉండట్లేదు. కనుక ధ్యానం చేసేటప్పుడు ఏమని చేయాలి? మన చుట్టూ ఉన్నటువంటి వాటిల్లో ఉన్నటువంటి కృష్ణుడిని చేయాలి. అంతేగాని అది ఇవి కాదు. ఇక్కడ ఉన్నటువంటి లేడి ఈశానికి వేసారే అది అటుపోతుంది ఇటుపోతుంది. మరి వీడు ఆడి తిరిగితేనేమో అది ఇంకేమో లాగుతుంది. అలాగా చేస్తుంది. చేస్తుంటే వీడికి పెద్ద డిస్టర్బెన్స్ అవుతుంది. చివరికి 24 గంటల్లో కూడా ఈ లేడి ఎక్కడుంది, ఏమిటి, దాని పరిస్థితి ఏమిటి అనేది ఆలోచిస్తూ ఉన్నట్టు ఆలోచిస్తూ ఉండి ఇక 24 అవర్స్ లేడి గురించి ధ్యాస తప్ప ఏ పని చేస్తున్నా సరే ఆ లేడి అది గడ్డిది లేదా, అది మరి పడుకుందా, ఇంకా మెలకుగా ఉందా, ఇంతే ధ్యాస. ఆ లేడికి పళ్ళు పెట్టావా, అది పెట్టావా, ఇది చూసావా, ఆ మధ్యలో ఇంకా జపం ధ్యానం అని చెట్టుకాయి. ధ్యానం ఏముంది? ఆ ధ్యానం కళ్ళు మూసుకొని ఏదో అక్కడ కృష్ణ ఏదైనా అయినా రెండు మాటలు అయినా సరిగ్గా మళ్ళీ దానికి ఇందాక గడ్డి సరిగ్గా తిన్నట్లేదు, కొన్ని మళ్ళీ ఇంకో మాట కాస్త కాస్త పెడితే బాగుండేమో అని అనిపించి జపం మధ్యలో లేచి దానికి గడ్డి పెట్టిన
ఆ తినకపోతే ఎవడో ఉండో బాగాలేదేమో, ఎందుకు తినట్లేదు గడ్డి, వీరికి సరిగ్గా బాగాలేదు. ఎలాగా ఇప్పుడు అది నిన్న ఇవాళ గడ్డి సరిగ్గా తినలేదు అని ధ్యాస. 24 గంటల్లో అదే ధ్యాస. దేని గురించి అయినా సరే మనకి ధ్యాస అనేది సరైనది కాదు. ఎవరి గురించి అయినా సరే, వాళ్ళు లేడి ఉదాహరణ చెప్పారు నాకు. భరతుడి వృత్తాంతం ఎందుకు రాశారంటే లేడి ఉదాహరణ చెప్పారు. లేడైనా అంతే, పిల్లలైనా అంతే, ఎవరైనా అంతే, తండ్రిగా వాళ్ళకి చేయాల్సినటువంటి చెయ్యాలి, అంతవరకు కరెక్టే. కానీ అంతకు మించి వ్యామోహం అనేది అనవసరం. ఇప్పుడేం చేస్తున్నాడు, అప్పుడేం చేస్తున్నాడు, కూర్చున్నారు, పడుకున్నారు, ఇవన్నీ అక్కర్లేదు. తండ్రిగా తన బాధ్యత తప్పనిసరిగా నిర్వర్తించాలి. కానీ దాని గురించి కంగారు పట్టడం, వ్యామోహ పట్టడం, బాధపడటం ఈ మాత్రం సరైనది కాదు. అందుకని ఆయన అయ్యేసరికి చివరికి అలాగా ఆ తాపత్రయంతో ఉన్నట్ట. ఉండేసరికి ఘన తపము చలనమందుతగిన భరతుడు ఎరుగడు ఎరుగక ఆత్మయోగమున చెయ్యన వాచి హరిణ పోతము తన మదిలే నిలిపి ప్రీతి తప్పక పలికేరు. అప్పుడు ఒక్క మాటమా, ఇదంతా కూడా పోయింది, పోయి 24 గంటలు దాని గురించే ధ్యాస అయింది. అదేం చేసేట గురువులు వారి గుర్తుడికి కొమ్ముల గుమ్మచు అంత అంతతర అగ్గరచు కాలు ద్రవ్వుచు నకమ్ముల వీరుచు దాచి జీవించు పొరగుచు దారిని ఈశ్వరుని వీరువులను శయనించి దంతలో అరకడ ఎక్కుచు పొదలు జాడుచు ఆ హరిణంబు నీళ్లతో నై. ఈయన పక్కన చేరి ఈ కాలుతో జోరడం, ఈయన జప చేసుకుంటుంటే వచ్చి కాల్చో ఇట్లా ఇట్లానే అనేసరికి జప భంగం అయ్యేది. ఆయనకి కళ్ళు తెరిచి మళ్ళీ దాన్ని కాసేపు ఇట్లా 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 అనేవాడు. అలాగా జీరడం కాళ్ళతో మూర్తో ఇట్లా ఇట్లా అంటాం. ఈయన ఇలా కూర్చొని చేసుకుంటే ఆ వెనకాల వీపు కేసి అది గట్టిగా రుచుకోవడం అని ఈయన డిస్టర్బ్ చేసేది. ఏం కళ్ళు మూసుకుని కూర్చుంటే 24 గంటలు లేలే అని అలా కూర్చుంది. ఒకసారి ఏంటంటే ఆ అడవిలోకి ఒకసారి అది వెళ్ళి ఒక రోజంతా కనపడలేదు. కనపడిపోయాక ఆ రాజు ఆ రోజు రాత్రి అంతా కూడా నిద్రపట్టలేదు, భోజనం సహించలేదు, దిగులు పుట్టుకొచ్చింది. ఏమైందో ఆ పులేదో దాన్ని తినేసి ఉంటుంది ఇప్పటికి, అది అరిచి 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 చివరికి ప్రాణం పోయి ఉంటుంది. అయ్యో మనం ఇంత చూసుకోకుండా ఎంత పొరపాటు అయిపోయింది, దాన్ని జాగ్రత్తగా కట్టేసి చూడవలసింది మనం, ఈ విధంగా పొరపాటు చేసాం, దాన్ని కాపాడలేకపోయామే అని అలాగ దిగులు పుట్టుకొని తెల్లవారేసరికి అది అక్కడి నుంచే పరిగెత్తుకొచ్చేసింది. తను వచ్చేసరికి ఆనందం పొందుతాడు. ఆ విధంగా ఆయన యొక్క మనస్సు చాలా బాధపడ్డాడు. ఆ విధమైనటువంటి పరిస్థితిలో ఉండి పైగా ఏమనుకున్నట్టంటే ఇది ఇంత సరదాగా ఉంది, ఇట్లా ఉంది, అసలు ఇలాంటి లేడీ ఎక్కడన్నా ఉందా, ఇంత మంచి లేడీ చాలా బాగుంది, ఈ లేడీ ఈ భూమి మీద నడుస్తూ ఉన్నందుకు ఈ భూమి అంతా కూడా తరించిపోయింది అట అనుకున్నట్ట. ఈ భూమి అంతా తరించింది ఈ లేడీ యొక్క దీనివల్ల, ఈ గాలి పీల్చి వదులుతున్నందుకు ఈ గాలి అంతా తరించింది, ఇక్కడ విహరిస్తున్నందుకు ఈ ఆకాశం అంతా తరించింది అట అనుకున్నమాట. అంత మరీ వ్యామోహం అయిపోయింది దాని మీద, ఆ లేడీ మీద అలా అనుకున్నట్ట. శ్రవణ మనన సంకీర్తన ఆరాధన అనుసరణ అవి యోగములం చేసి అశూన్య
సకల యామంబు కాలంబు గల నాకు హరిణ పోత స్మరణంబు కథంబున యోగ విగ్రహంబు ప్రాప్తంపై. చివరి కాలంది ఆయన తెలియకుండానే శరీరం వ్యాధిగ్రస్తమైంది, ముసలివాడు అయిపోయాడు. ఇంకప్పుడు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఒకసారిగా అనిపించింది, అయ్యో పరమాత్మ నిరంతరం ధ్యానం చేయాల్సింది. ఒక లేడీని 24 గంటలు ధ్యానం చేశాను. లేడీలో పరమాత్మను చూసి ఆ పరమాత్మలో భాగంగా ఈ లేడీ ఉంది, ఆ విధంగా సమర్థంగానూ ఉన్నాడు అని చెప్పి ధ్యానం చేసి ప్రతి మృగంలోనూ కనుక పరమాత్మను చూసి ప్రేమగా ఉన్నట్లయితే తరించేవాడు. అట్లా అనుకోలేదు కదా, ఈ లేడీ ఎందు వ్యామోహంతో ఈ కేవలం ఈ లేడీ ఎందు ధ్యాసతోనే ఉన్నాడు తప్ప పరమాత్మ యొక్క స్మరణం పూర్తిపోయింది. అది చాలా తప్పుడు అయినటువంటి పద్ధతి నేను చేశాను అని చెప్పి చాలా బాధపడ్డాడు. అది కనుక యోగ విగ్రహము ప్రాప్తం పోయి మోక్ష దూరంగా రైతునని నిగూఢ నిర్వేదం లభుతూ చాలా బాధపడుతూ ఉన్నట్ట. తల్లి మాచి క్రమ్మర ఉపశమ నీల మునిగల చేరితం పైన భగవత్ క్షేత్రం పైన చాలా తరు నిగుడిత తమ గ్రామ సమీప పులచ్చ పులహాశ్రమములకు కాలాంజన పర్వతం వలన జరిగించి అందు మృగ దేహ త్యాగ అవతారము వేడికి సంగమ గురించి. అప్పుడు అక్కడ ఆయన ఉన్నట్టు ఆ విధంగా ఉండి, అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ విధమైనటువంటి జాతత ఉండేసరికి చివరికి ఆయనకి ఆ శరీరం వదిలేశాడు. శరీరం వదిలేసరికి వచ్చే జన్మలో ఏమైంది, 24 గంటలు దేని గురించి ఆలోచించాడు, లేడి గురించి ఆలోచించాడు. వచ్చే జన్మలో లేడిగా పుట్టాడు. 24 గంటలు దేని గురించి ఆలోచిస్తాం, వచ్చే జన్మలో అదిగా పుడతాం. 24 గంటలు డబ్బు గురించి ఆలోచించాడు అనుకోండి, వచ్చే జన్మలో ఏం చేస్తాడు, ఆ బ్యాంకులో క్యాషియర్. మళ్ళీ మాట్లాడితే ఆ బ్యాంకులో వాచ్మెన్ ఉంటాడు వాడు, 24 గంటలు అక్కడ కాపలా రాస్తుంటాడు వాడు, డబ్బు పెట్టి పక్కనే ఆ చుప్పక్కలు బయట పుచ్చి కూర్చొని ఉంటాడు వాడు. వాడు 24 గంటలు మనీ దగ్గర ఉంటాడు కదా, అట అట జన్మ వస్తుంది. 24 అవర్స్ దేని గురించి ఆలోచిస్తే ఆ జన్మ వస్తుంది. అందువల్ల ఈయన చేశాడు, లేడీ గురించి ఆలోచించాడు కాబట్టి మళ్ళీ లేడీగా పుట్టాడు. లేడీగా పుట్టేసరికి పూర్వజన్మ జ్ఞానం ఉన్నాడు, అయ్యో నేను లేడీగా పుట్టాను, అనవసరంగా నా టైం అంతా పాడు చేసుకున్నాను, నేను చక్కగా హరినామ సంకీర్తనం చేసి చక్కటి మనకి యోగి జీవితం గడుపుతున్నటువంటి వాడిని, అలాంటిది ఆ శరీరం వదిలేసి మనం ఈ లేడి జన్మలో పుట్టాల్సి వచ్చింది. ఉత్తమ జన్మలకు రావాల్సినటువంటి వాళ్ళని తక్కువ జన్మలకు వచ్చాము, చాలా తప్పు అయిపోయిందని చెప్పి చాలా బాధపడ్డాడు. బాధపడుతూ చివరిగా లేడి అట్లాగా తిరుగుతూ ఆ పులక్ష మహాముని ఆశ్రమం ఉంది. అంతకుముందు అక్కడే కదా కూర్చొని, అలాంటి పవిత్రమైన చోట కూర్చొని కూడా ఇట్లా చేశాడు. మళ్ళా తిరిగి అదే ఆశ్రమం దగ్గరికి వచ్చి ఆ ఆశ్రమం చుట్టూ అక్కడే అలాగే తిరుగుతూ కొన్నాళ్ళకి అక్కడ శరీరం, కొన్నాళ్ళ దగ్గర శరీరం సహజంగా పోతుంది కదా. ఆ ఏ జలాల దగ్గర అక్కడ తను ఆ రేడి దిక్కిందో ఆ జలాల దగ్గర శరీరం వదిలేశాడు. వచ్చే జన్మలో ఆయన అంగిరథుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడికి కుమారుడిగా పుట్టాడు, 2వ కుమారుడిగా పుట్టాడు. పుట్టిన దగ్గర నుంచి జ్ఞానం కలిగిన వాడు, క్రితం జన్మలో జరిగిన పొరపాటు తెలిసినవాడు. ఏ తప్పు చేశాడో తనకు తెలుసు కదా, ఆ తప్పు మళ్ళీ రిపీట్ కాకూడదు. చిన్నపిల్లవాడు అప్పటి నుంచి అదే జాతలో ఉన్నాడు. తండ్రి ఏం చేశాడు, నాయన ఈ పిల్లవాడిని చక్కగా ఉపనయనం చేసి వాడికి వేదంలో ఉపనిషత్తులు అన్నీ బోధించి సకల శాస్త్రములు చెప్పాడు, యజ్ఞం చేయటం అగ్నిహోత్రం చేయటం అన్నీ నేర్పాడు. దీని ఎందు సంగత్వం లేదు ఈ పిల్లవాడికి, పుట్టుకతోనే నిస్సంగత్వం, దీని ఎందు ఏం వ్యామోహం లేదు. ఎందుకని, పూజ చేయమంటే చేయొచ్చు కదా, పూజ దేనికి చేస్తున్నా పరమాత్మందు ధ్యాస కోసం కదా, అంతర్యామి ఎందు ధ్యానం ఉంటుంది వాడికి. 24 గంటలు అంతర్యామి ఎందు ధ్యాసే, కేవలంగా పూజ చేస్తున్నప్పుడే జాత ఉండే, మిగిలిన టైంలో మనం
మామూలుగా మనం పూజ చేసేటప్పుడు కూడా ఉండదు పరమాత్మ యొక్క ధ్యాస. అవి ఇవి ఆలోచిస్తూ ఉంటాం, అదా ఇవ లేకపోతే టీవీన మరొకట ఏమో ఆలోచిస్తూ ఉంటాం. ఒక షేర్ టీవీ కనుక ఏమిటంటే ఏంటి పరిస్థితి, అవి వాటి గురించి అది రేటు ఎంత పెరిగింది, ఎంత పెరిగింది, 200, 150, 400 ఇదే గోళ 24 గంటలు వాటి గురించే ధ్యాస. అయితే వీళ్ళకి ఆ దేవుడి పూజ నువ్వు దేనికి చేస్తున్నావో వాడి మనసు ఆల్రెడీ దాని మీద ఉంది, ఎప్పుడు కూడా అదే ధ్యాస దాని మీద ఉంటాడండి. ఇప్పుడు అబ్బాయి లేచి అన్నానికి రారా అంటే అలాగే అని వస్తాడు, కూర్చొని అన్నం పడితే అన్నం తినేస్తాడు, కూర వస్తే కూర తినేస్తాడు, పత్రం వస్తే పత్రం తింటున్నాడు. కాదు నాయన అన్నీ కలుపుకొని తినాలంటే అలాగా దానికే ఉంది, కడుపులో తిన్నా కలుచుకుంటాయి కదా. ఎలా ఉంది తినడానికి అంటే బాగానే ఉంది, అదేంటి ఉప్పు తక్కువ కదా అంటే నాకు మాత్రం బాగానే ఉంది అంటే రుచిగా లేదా, రుచిగా లేకపోతే ఎలా తింటున్నావు అంటే రుచి అనేది నాలుగు కదా, నాలుగు దాటిన తర్వాత ఏదైనా ఒకటే కదా, నాకు ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. తినేది కడుపు కానీ నాలుగు కోసం కాదు కదా తినేది, నాకు రుచి ఎందుకు ప్రత్యేకమైన ధ్యాస లేదు. ఏదైనా ఏది పెడితే అదే పరమాత్మ ప్రసాదం, ఏది పెట్టినా అది ప్రసాదమే, వాడి అనుగ్రహం లేకపోతే నువ్వు నాకు ఇది పెడతావా పెట్టావు కదా. అందుచేత ఇక్కడ నాకు సెలక్షన్ లేదు, నువ్వు ఏది పెడితే అది నేను సంతోషంగా తింటాను. పిల్లలకి అర్థం కదా, పెద్ద గొడవ ఎత్తుబడి మీ వీడితో, ఈ పిల్లాడు ఏదో వీడికి ఉపనయనం ఇవన్నీ చేసాం ఇదంతా అని అనుకుంటే ఆ పిల్లవాడు అది జనకు లాంజీ రచయుడు అన్నాడు. అది ఏం చేసినట్ట అంజిరసుడు భరతం లేదు అతను ఆ జన్మంబున అనన్యజన అన్యజన సంఘము జన్మ పరంపరలకు కారణంబు అని అత్యంత భయంబులుంది కర్మబంధ విధ్వంసన శ్రవణ మరణాదుల క్రియలిన అనుగ్రహంబున పూర్వజన్మ పరంపరలకు మరించుతూ తన స్వరూపము ఉన్మత్త జడ అంగ మధుర రూపంబుల లోకులకు చూపుతుండేదంత. అప్పుడు ఏమి ఇస్తాడు, ఇటు పిచ్చివాళ్ళలాగా అయోమయ్యలాగా ఏం నిలబడి చెవిటి వాళ్ళలాగాను గుడ్డి వాళ్ళలాగా ఉండేవాడు. అంటే చాలా అలా ఉండేవాడు, చెవిటి వాళ్ళలాగాను గుడ్డి వాళ్ళలాగాను అయోమయంగాను ఉండేవాడు. ఉంటే ఆయన అప్పుడు అన్నట అలా ఉంటూ చూసే వాళ్ళందరికీ ఆ విధంగా ఉండేవాట. ఎప్పుడు కూడా తనలో ఏంటంటే పరమాత్మ స్మరణం మాత్రం చేసేవాట, నిరంతర స్మరణ. ఎందుకని జీవులతో కనుక ఎక్కువ సంయోగం కనుక పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళందరూ కూడాను ఏదో ఒక వాటిల్లో డివియేట్ చేస్తారు. జాత పరమాత్మ ఉన్నప్పుడు ఊరికే మనం ఎందుకు అనవసరంగా మనంతా మన సంబంధం పెట్టుకోవాలి ఎవరికైనా, వాడికి అవసరం అయితే బాగా వస్తాడు మనకేదో ఆ ఏళ్ళు మనిషికి దేనికి అవసరం ఉంటుంది, భోజనంకో ఏదో వీటికే కదా. మనకి మొహాన రాసి ఉంటే అదే వస్తుంది లేకపోతే లేదు, దానికోసం ఇంకొకటితో సంబంధం అనవసరమైన సంబంధం కదా. పరమాచరణని స్మరిస్తూ మనం మన ద్వారా మనం చేయాల్సింది చేసుకుంటూ పోవడమే కర్మాచరణమే కదా. అనవసరమైనటువంటి సంభాషణ మిగిలినటువంటి ఇతరులతో అనవసరం కదా అనే లెక్కలో ఉండేవాడు. అందుకని ఇప్పుడు పిచ్చివాళ్ళగా అయోమయంగాను చెప్పినా అర్థం కాని వాళ్ళగా నటించేవాడు. అందువల్ల అందరూ కూడా వీళ్ళు పిచ్చివాడి కింద లెక్కేశారు. అదే జనకుండు ఆంజనసుండు ఆత్మజుల వాత్సల్యం మనం పెంచుతూ చనరం చౌల ముఖ అద్ర కర్మలంబలం వేసి చోట్కృతిని వేసి పాయన మోహం వల నిత్యులను గడుక శౌచాచారమని చెప్పిన గరుడ భాగవతం నసమ్మతిని తత్కర్మంబలం గైకాడు. అదే చెప్పాను కదా ఇవన్నీ కూడా చౌలము అని చెవులు కుట్టించడం ఇవన్నీ కూడా చక్కగా చిన్నప్పటి నుంచి చేశాడు ఆ పిల్లవాడి మీద వ్యామోహంతో. కానీ
ఆ పిల్లవాడు అడిగిన లెక్క చేయలేదు. లెక్క చేయలేదంటే జాత లేదు, నాన్న చెప్పాడు కాబట్టి చేయలేదు. అంటే వాడికి ప్రత్యేకంగా ఉత్సుకత లేదు. అది ఇట్లు బ్రాహ్మణ కుమారుడు కర్మల ఎందు కర్మముల ఎందు ఇచ్చలేక నేను పితృ నియోగ నిర్బంధమున పితృ సమయందు అసమీచీనంబుగా వ్యాహృతి ప్రణవ చిరసంగీతం బగునట్లు గాయత్రి మంత్రోపదేశం. ఇవన్నీ చెప్పారు గాయత్రి. ఇవన్నీ గాయత్రి ఎప్పుడూ నీకు ఆల్రెడీగా ఉత్పాదన ఉత్పాదనలో ఉన్నటువంటి ఓంకారంలో మనసు తెలుసుకుని వాడు ఇంకా వేరే గాయత్రి ఎందుకు అండగా వాడు ఏ స్థితిలో ఉన్నాడో అక్కడ ఉన్నాడు. ఇంకా వాడికి మళ్ళీ ఓం మూడు బోస ఇవన్నీ మొదలెట్టక్కర్లా. తెలిసిందా పిండి వంట వచ్చేవాడికి బిజో ఇలా కడగాలి నీళ్ళు ఇలా పెట్టాలి అని చెప్పడం అర్థం లేని విషయం కదా. అటువంటి జనకులను ఆత్మజ్ఞ శిష్టాచారంభ చేసి చూపను లోకాచారమును అనువర్తించి ఈ విధంగా వీటి ఇవన్నీ కూడా చేసట్ట. ఈ రీతిన కొడుకులకు ఆచారంభులు గడిపి అంత సద్గృహమున సంసారి జరుగుతుంది మిత్రులు ఘోరణ దేహంబు బాచిపోయిన మీదని. ఇలా జరుగుతున్నప్పుడు ఆయన ఏం ఇచ్చాడంటే శరీరం వదిలేశాడండి. శరీరం వదిలేసేసరికి ఆయన భార్య అంటే తల్లి ఆయన కూడా శరీరం వదిలేసింది. సాగమనం చేసేసి శరీరం వదిలేసింది ఆమె కూడా. ఇప్పుడు ఈ పిల్లవాడు ఒక్కడే అయిపోయాడు. చివరికి సవతి తల్లి ఆయనకి ఇద్దరు భార్యలు కదా, ఆ రెండవ భార్య ఆ కొడుకులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు వీడు అది ఇట్లా బ్రాహ్మణ కుమారుని సవతి తల్లి కొడుకులు వేద విద్యల వలన బాపి గృహకర్మముల వాళ్ళు అతన్ని నియమించిన వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఈ వేదములు ఇవన్నీ చేస్తే వీడు ఏదో పండితులు అయిపోతే చాలా కష్టం మనకి, వీడికి చదువు రాకుండా చేసినట్టుగా మనకి వీళ్ళని చెప్పి ఆ పిల్లవాడికి చదువు రాకుండా చేద్దామని చెప్పి వేదములు అవి నేర్పకుండా ఇంట్లో కూర్చోబెట్టి ఇంటి పనులు అవి చేయించడం మొదలెట్టాడు. ధర్మేశ్వరోత్తముడు తాను అరుదుగా తమ వారు చెప్పినవి ఎల్లడు ఏమరక అంది ప్రీతి చేయలేక ఇతరము గృహకర్మ మట్లు నెరపుతూ ఉండాలి. అది ఏది ఇచ్చాడంటే వాళ్ళు ఏం చెప్పారో అది చేస్తున్నాడు. రే ఏం చెబుతారా అది ఎత్తి అంటే అది చేసేవాడు. ఇది కడుగుంటే అది కడిగేవాడు. ఇల్లు శుభ్రం చేయ రోజు పొద్దున సాయంత్రం ఉంటే శుభ్రం చేసేవాడు. ఇల్లు కడుగు ఉంటే కడిగేవాడు. ఈ గిన్నెలు చదువు అంటే గిన్నెలు చదువునేవాడు. వంట చేయి అంటే వంట చేసేవాడు. పొలానికి వెళ్ళి అడిగికి వెళ్ళి కట్టెలు నరుకొచ్చి ఉంటే వంట చేయాలంటే కట్టెలు నరుకొచ్చి వంట చేసేవాడు. నాకేంటి అవసరం, నేను అసలు పెద్ద కొడుకు నాకంతా కూడా ఇంటి ఆస్తి నాదే అని దావా వేయాలి మామూలుగా వేయా. వేస్తే పరమాత్మ ఉపాసన ఏముంది? శవతల్లి కొడుకులని కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ దృష్టి అతనికి లేదు. ఎవరు ఏం చెప్పినా సరే ఇది పరమాత్మ యొక్క నిర్దేశము, ఆయన చెప్తున్నాడు మనం చేస్తున్నాం, ఇది తప్ప ఇంకొక దృష్టి లేదు. అంటుదామంటే అంటుదామాడు, గిన్నెలు దామంటే గిన్నెడు, బట్టలు వెతుకుంటే బట్టలు వెతికాడు. మన బట్టలు వెతుకుదామా అన్నారు కదా మామూలుగానే. కట్టెలు నరకడమంటే కట్టెలు నరకొచ్చాడు. ఏది చెప్తే అది ఆ గుడ్లన్నీ కడిగి వాటిని మేపుకుని ఆ పొలాలను తీసుకెళ్ళంటే కడిగి వాటిని మేపుకొచ్చాడు. ఎక్కడ ఆ పనులు చెప్పినప్పుడు కూడా ఇది నేను ఎందుకు చేయవలసి వచ్చింది, ఇలాంటి పనులు నేను చేయాల్సింది అనేది లేదు. అసలు నిజానికి పనిలో ఎక్కువ తక్కువలు అనేవి ఉంటాయా? ఉంటాయని మన ఉద్దేశం తప్ప ఉంటాయా? ఎక్కువ తక్కువలు ఉంటాయా? ఎక్కువ తక్కువలు ఉంటాయని మనం అనుకుంటాం. అనుకుంటున్నాం కాబట్టి మనం సామాన్యమైనటువంటి దాని సంసారం ఉంటుంది. పనుల్లో ఎక్కువలో తక్కువలో ఏమి ఉండవు. పని అనేది ఒకటే ఉండదు, వర్క్ అంటే. గొప్ప పని కానీ తక్కువ పని కానీ ఏది ఉండదు, పని ఒకటే ఉంటుంది.
ఎవరు చేసినా పని, ప్రతివాడు ఏదో ఒక పని చేయాల్సిందే. తక్కువ పని ఎక్కువ పని అనేటటువంటి లేవు. కాకపోతే ఒక్కొక్క పని ఒక్కొక్కడు చాలా బాగా చేస్తాడు, వాడి వల్ల ఆ పని బాగా ఉంటుంది. ఒకడు వంట బాగా చేస్తాడు, వాడు వంట చేస్తాడు. ఒక్కొక్కడు ఏదైనా సామాన్లు కొడుకురావడం ఇది ఆత్మగా చేసుకొస్తాడు, వాడే వంట చేసేవాడికి సామాన్ల పనికి పంపించి, సామాన్లు చేసేవాడు వంట పని చేయటం, అలా చేసే రెండు పడవుతాయి. అందుకోసం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ అనేది పెట్టారు. కానీ వర్క్లో ఎక్కువ తక్కువ కాదు, ఫలానా పని ఎక్కువ ఫలానా పని తక్కువ అనేది లేదు. ఒకసారి హైదరాబాద్ గ్రూప్ జిల్లా నేను చాలా తమాష చేశాను, 2 ఏళ్ల క్రితం వచ్చిన తమాష చూద్దాం అసలు రియాక్షన్ ఎలా ఉంటుంది. హాల్లో అందరూ కూడా హాల్ డిసిప్లిన్ తీసేవాళ్ళు ఉన్నారు,